ప్రభు ప్రభుయేసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఎనిమిదవ శనివారము మొదటి పట్టణము యాకోబు రాసిన లేక ఐదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు మీలో ఎవడైనా కష్టములలో ఉన్నాడా అయినచో అతడు ప్రార్థింపవలేను ఎవడైనా సౌఖ్యముగా ఉన్నాడా ఉన్నచో అతడు స్తుతింపవలేను మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచో అతడు సంగపు పెద్దలను పిలువవలయ్యును వారు అతని కొరకు ప్రార్థింతురు ప్రభువు నామమున వానిపై తైలమును పూయుదురు విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును ప్రభువు వానిని ఆరోగ్యవంతుని చేయును వాని పాపములు క్షమింపబడును కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు ఒకరికొరకు ప్రార్థించుకొనుడు అప్పుడు మీరు స్వస్థులగుదురు నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది ఏలియా మన వంటి వాడే వానలు కలగకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను తత్ఫలితముగా మూడున్నర సంవత్సరముల పాటు లోకమున వానలు లేకుండెను మరలా అతడు ప్రార్థింపగా వానలు కురిసి భూమి ఎందు పంటలు పండెను సోదరులారా మీలో ఎవడైనా సత్యమునకు దూరమయ్యననుకునుడు మరి ఒకడు వానిని తిరిగి సన్మార్గమునకు తెచ్చుకొనుడు అటులైన దీనిని జ్ఞాపకము ఉంచుకొనవలేను పాపాత్ముని దుర్మార్గము నుండి మరలించువాడు వాని ఆత్మను మృత్యుముఖము నుండి కాపాడినవాడగును వాని అనేక పాపములను క్షమింపజేసినవాడు అగును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము పదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహారవ వచనము వరకు అంతట కొందరు తమ బిడ్డలను దీవింపుడని చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి దానిని గమనించిన ఏసు శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానిండు వారిని ఆటంకపరపకుడు ఏలైన అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను మరియు ఈ బిడ్డల బలి ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరు వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక